సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ అయిన వర్సెస్ అయితే జరగబోతున్నారన్నమాట. అది కూడా బాస్ గిల్డ్ లీడర్. సో ఇండియాలోనే నెంబర్ వన్ గిల్డ్ బాస్ గిల్డ్ లీడర్ తో అయితే మనం ఇప్పుడు వర్సెస్ అయితే ఆడబోతున్నాం. 1v1 క్లాస్ స్క్వాడ్ రూమ్ అయితే. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఘోరంగా ఉండబోతున్నారు అన్నమాట. మన జిగ్స్ బాయ్ వచ్చేసి వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే కాదు, నాకు తెలిసి వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఐడియా అన్నమాట. సో ప్రతి ఈవెంట్ బండిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఐటమ్ గానీ ఈవెంట్ గానీ. సో మీ అందరికి తెలిసిందే, ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే మనం జిగ్స్ బాయ్ అయితే 1v1 అయితే ఆడబోతున్నాం. అన్న జిగ్స్ బ్రో కి వీబ్యాజ్ ఉండేది కదా, వీబ్యాజ్ ఏమైందని మీ అందరికి డౌట్ రావచ్చు. సో మీ అందరికి తెలిసిందే మన జిగ్స్ బాయ్ అయితే గేమ్ ఆడడం ఆపేశారు కాబట్టి. సో అందుకే వీ బ్యాజ్ కూడా తీసేశారనమాట. సో వీ బ్యాజ్ ఏముంది రండి, తొక్కలో వీ బ్యాజ్ ఆ గరిన వాడికి ఇష్టమైతే ఉంచుతాడు, లేకపోతే తీసేస్తాడు. కానీ మనిషి అయితే మాత్రం మనకు తెలుసు కదా. సో అది చాలు. ఇప్పుడైతే మనం జిగ్స్ బాయ్ ఆడబోతున్నాం. అన్న జిగ్స్ బాయ్ గేమ్ ఆడడం ఆపేశాడు అన్న కదా, ప్రెసెంట్ నువ్వు ఎవరితో 1v1 ఆడబోతున్నావు అని మీ అందరికి డౌట్ అయితే ఉండొచ్చు. సో అదే మీకు చెప్తానా అండి. సో గేమ్ స్టార్ట్ అయినాక సో వీడియో ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్ గా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కి హెడ్ స్టార్ట్ అయ్యండి. వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, రౌండ్ వన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మిల్ అయితే వచ్చింది. అపోనెంట్ లో ఉన్న ప్లేయర్ వచ్చేసి బాస్ గిల్డ్ ఆఫీసర్. సో మన బాస్ గిల్డ్ జిగ్స్ బాయ్ తర్వాత అతనే అనమాట బాస్ గిల్డ్ కి. సో అతనితో అయితే ఇప్పుడు నేను ఆడబోతున్నాను. అది ఎవరో మీరు కనుక్కోవాలి. రీసెంట్గా కాదు, చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను బాస్ గిల్డ్ గురించి, బాస్ గిల్డ్ లో బెస్ట్ ప్లేయర్స్ అనేసి. సో ఆ వీడియోస్ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు అయితే చెప్పేస్తారు బాస్ గిల్డ్ ఆఫీసర్ ఎవరో. సో ఆ ప్లేయర్ కూడా ఎవరో మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట. సో చూడండి, రెడ్ క్రిమినల్ వేసుకుని ఎమోట్లు కూడా వేస్తారు. సో మనం కూడా ఈ సైడ్ ఎమోట్లు అయితే వేస్తున్నాం. ఇక స్టార్ట్ చేశాను మనైతే, మనం కూడా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనం అయితే డిజర్ట్ టేగులు అయితే తీసుకున్నాం. సో అతను కూడా డిజర్ట్ టేగులు అయితే తీసుకున్నాడు అనమాట. మీకు తెలిసినట్లయితే అతని పేరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కష్టపడి కనుక్కొనే కామెంట్ చేయండి. కనుక్కొని కామెంట్ చేసినట్లయితే, సో ఇప్పుడు కాదులేండి, వీడియో అయిపోయిన తర్వాత కనుక్కోండి సరేనా. సో మనకైతే ఒక బాడీ డ్యామేజ్ అయితే పడింది అనమాట. సో అతను వచ్చేసి బాడీ షాట్ కింగ్ అనమాట. సో M10 కనుక అతని చేతిలో ఉన్నట్లయితే మనం ఇక బతికేది లేదనమాట, దించేస్తాడు. అసలు ఛాన్స్ ఉండదు తప్పించుకోవడానికి. సో మనం కూడా మన యొక్క ఎస్కేపింగ్ స్కిల్స్ తో ఎస్కేప్ అయ్యి కొట్టాల్సిన టైంలో కొట్టాలన్నమాట. సో మనడైతే ఎక్కుతున్నాడు మన పైకి. సో ఫైనల్లీ మనం అయితే వన్ టాప్ అయితే కొట్టేస్తాం డెజర్ట్ టేగల్తో అయితే. సో తగ్గేది లేదనమాట, మన తెలుగుడి సత్తా చూపించే టైం అయితే వచ్చింది. సో సెకండ్ రౌండ్కి అయితే వచ్చా. మనకి గ్లూవల్ కావాలేమో బ్రో, నాకు గ్లూవల్ అవసరం లేదు, నువ్వు తీసుకో. అరే యార్, గ్లూవల్ ఉంది కానీ కావాలని నన్ను వచ్చి కొడుతున్నాడు చూడండి. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో మనడైతే ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. బ్రో నాకు ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వకు, ఇచ్చినట్లయితే ఇలానే హెడ్ షాట్ పడుతుంది. సో అపోనెంట్ లో ఉన్న ప్లేయర్ ఎలాగొకలాగా మీరైతే కనుక్కోవాలి. ఆల్రెడీ మీకు క్లూ కూడా ఇచ్చాను, అతను వచ్చేసి బాస్ గిల్ ఆఫీసర్ అనేసి, అతనే మెయిన్ ఆఫీసర్. సో కనుక్కోండి ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అపోనెంట్ లో జిగ్స్ బాయ్ రెడీగా ఉన్నాడు. సో మనమైతే వన్ ట్యాప్ కి ట్రై చేద్దాం. కానీ వన్ ట్యాప్ కి ట్రై చేసినా మనం ఛాన్స్ ఇవ్వకూడదు, ఛాన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బాడీ షాట్ పడిపోతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బాడీ షాట్ కింగ్ అనమాట. మేమైతే నైట్ వచ్చేసి రూమ్స్ ఆడుకుంటాం అనమాట. సో బాస్ గిల్ ప్లేయర్తో ఒకప్పుడు నేను బాస్ గిల్లో ఉండేవాను కదా. సో బాస్ గిల్ ప్లేయర్స్ అందరం కలిపి రూమ్స్ అయితే ఆడుకునే వాళ్ళం. అరే హెడ్ షాట్ కొట్టాను కానీ ఏమైంది ఒక చూడండి. సో ప్యూర్గా హెడ్ అయితే కొట్టాను. అరే కొట్టాను కదా, చచ్చిపోలేదేంటి అర్థం కాలేదు. ఓకే 62+62+62 186. ఓకే సర్లేండి, ఇంకా కొంచెం హెచ్పి ఉంది కదా. సో మేబీ పడితే మనం బాడీ షాట్ కొట్టచ్చు, ఎందుకంటే కొంచెం హెచ్పి ఉంది కాబట్టి. సో మనం హీల్ చేసుకుందాం, మనకి ఫుల్గా డ్యామేజ్. అరే యార్ కొట్టాడా, అరే డ్యామేజ్ అయింది కదా, హీల్ చేసుకుంటాడేమో అనుకున్నాను. అయ్యా కొట్టేశాడేంటి, సడన్ షాక్ అయితే ఇచ్చేసాడు అబ్బా, షిట్ యార్. ఓకే ఫ్యాక్టరీ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు ఎమోట్లు అయితే వేసుకుంటున్నాం. సో ప్రేమకి చిహ్నంగా లవ్ సింబల్లు అలాగే పిచ్చి పిచ్చి డ్యాన్సులు అన్ని వేసుకుంటున్నాం. సో ఇక రణరంగంలోకి వెళ్దాం మనం లేట్ చేయకుండా. సో మనడి దగ్గర వచ్చేసి ఈసారి ఏదో సరైన కానీ ఉన్నట్టుగా ఉంది. సో M1887 కొంచెం జాగ్రత్తగా అగొండగండి, బాడీ దించాడు, బాడీతో పాటు హెడ్ కూడా కొట్టాడు అనమాట. సో మన బ్రో వచ్చేసి ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. సో ఆ బ్రో ఎవరో మీరు కనుక్కొని కామెంట్ అయితే చేయాలి. సో అతనైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాడు కాబట్టి ఎగబడుతున్నాడు. సో మన స్టైల్లో మనం హెడ్ షాట్ అయితే కొట్టాలన్నమాట. సో 3 rounds లీడ్లు అయితే ఉన్నాం. సో తర్వాత వచ్చేసి మనకైతే మార్స్ ఎలక్ట్రిక్ అయితే వచ్చింది. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. అది M10 అమ్మ బాబు M10 వచ్చేసింది. మనమైతే లైట్గా హెడ్ షాట్ అయితే కొట్టడం జరిగింది. అగొండగొండ ఎక్కేస్తున్నాడు. చూసారా హెచ్పి ఎంత మిగిలిందో. సో మ్యాగ్జిన్ దిగిపోతుంది అనమాట. వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ బాడీ షాట్ ప్లేయర్ ఇన్ బాస్ గిల్డ్ అనమాట. సో మేమైతే నైట్ 6v6 4v4 ఆడతాము. అందులో అయితే మాత్రం మనడు ఘోరంగా కొడతాడనమాట. సింగిల్గా వెళ్తాడు, ఇద్దరు ముగ్గురు డౌన్ చేస్తాడనమాట. సో ఎక్సలెంట్గా ఆడతాడు.
సో చూద్దాం ఏం జరుగుతుందో. మనడైతే వదిలేదు లేదనమాట, ఎక్కేస్తున్నాడు నాన్ స్టాప్ గా. సో ఛాన్స్ అయితే అసలు ఎవడు ఊపిరి పీల్చుకోవడానికి టైం ఎవడు. మనం గ్లూ వాల్ వేసుకుని హీల్ చేద్దాం అనుకున్నా గ్లూ వాల్ అయితే బదులు కొట్టేస్తాడు, లేకపోతే స్కైలర్ యూస్ చేస్తాడు. సో అతనైతే ఎలాగైనా గెలాలి అనే కసితో అయితే ఆడతాడు అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ కసితో M1014తో ఎక్కడ కొడతాడో నాకైతే తెలియదు. చూడండి చూడండి, షార్ట్ రేంజ్కి వచ్చేస్తున్నాడు. సో షార్ట్ రేంజ్కి వచ్చి M1014తో ఎక్కి కొట్టేద్దామనే అగొండ అగొండ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అమ్మ. సో ఫైనల్లీ మనమైతే మెల్లగా ఎస్కేప్ అయ్యి బ్యాక్ అయితే వచ్చామన్నమాట. సో ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాడు. మన దగ్గర ఉన్న మెడికిట్ కూడా ఆల్రెడీ ఒకటైతే అయిపోయింది అనమాట. అగొండ అగొండ అయ్యా, మూడు గ్లూవాల్ నుంచి ఎలా వచ్చాడు అబ్బా లాన్కి? సో ఆ త్రీ గ్లూవాల్స్ వేసిన లాన్కి ఎలా వచ్చాడు కూడా అర్థం కాలేదు. సో ఏ సైడ్ నుంచి ఎలా వస్తాడో కూడా తెలియట్లేదు అబ్బా. చూడండి వచ్చి దించేస్తున్నాడు అనమాట. ఆ M1014 కొన్న స్పెషాలిటీ ఏంటంటే ఫాస్ట్గా రీలోడ్ అవుద్ది అబ్బా, అదొక ప్రాబ్లం. అరే అరే అమ్మ బాబు, అయిపోయినా అయిపోయాను. అమ్మ కనెక్ట్ అవ్వలేదే, షార్ట్ కనెక్ట్ అయినట్లయితే నేనే హెడ్ షాట్ ఇచ్చేవాడిని. సో ఒక్కసారి బయటకు వచ్చినట్లయితే హెడ్ షాట్ ఇవ్వచ్చు. బ్రో బ్రో బయటికి. అరే స్కైలర్, వామ్మో స్కైలర్ వేసారు, కొట్టేశారు అనుకుందాం. ఫైనల్లీ మనమైతే రౌండ్ అయితే విన్ అయిపోయాయి అనమాట. ఓకే, మనడైతే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో మనమైతే లైట్గా హెడ్ అయితే కొట్టామన్నమాట. సో చూడండి ఏం చూసుకొని మరి వెయిట్ చేస్తున్నాడు కొట్టేద్దాం అనేసి. సో అమ్మ బాబు M10 రెడీగా ఉంది అబ్బా. దించేశాడు దించేశాడు. సో ఇందాక నుంచి మనకు ఆ 20 HP అవ్వకుండా వాల్ బదులు కొట్టేస్తున్నాడు. ఆ M1014తో 3 bullets కొడితే చాలు, మన వాల్ అయితే ఎగిరిపోతుంది అనమాట. సో మన ఏ సైడ్ అయితే కొడతాడో ఆ సైడ్ వాల్ వేసుకొని మనమైతే ఎస్కేప్ అవ్వాలి. సో ఎస్కేప్ అయితే అయ్యాం కానీ. సో చూడండి ఛాన్స్ దొరికితే కొట్టేద్దామని చూస్తున్నాడు, ఎగిరిగిరి కొడతాడు అనమాట. సో మనమైతే హెడ్ షాట్ కొట్టాం కానీ అది కౌంట్ అవ్వలేదని అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. మనడైతే ఎక్కడున్నాడు? సో బ్యాక్. అరే యార్, అరే మననక్కే ఉన్నాడు అబ్బా. హెడ్ షాట్ అంటే అంత లాంగ్ నుంచి M10తో. సరే 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 గాయ్. సో ఈసారి అయితే మాత్రం మనం వదిలేదు లేదు, లాంగ్ రేంజ్ నుంచి UMPతో కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. సో ఓపెన్ ఛాలెంజ్ నాకు ఇస్తున్నాడు అబ్బా. సో అంత ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినా నేను వినియోగించుకోలేదు. సో ఈసారి ఒక్కసారి ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వు బ్రో. సో ఫైనల్లీ మనమైతే మన స్టైల్లో 1 tap అయితే కొట్టేసాం అనమాట. సో కామెంట్ బాక్స్ లో అయితే మాత్రం దుమ్ము రేపేయాలి ఖచ్చితంగా, హ్యాష్ట్యాగ్ తెలుగోడి సత్తా అనేసి. సో అమ్మ బాబు ఎక్కడ దాగున్నాడు చూడండి. సో M10 పట్టుకో. అరే రే ఎక్కేశాడు. అమ్మ ఏమన్నా ఎగిరాడా చూసారా? కొంచెం ఛాన్స్ ఇచ్చినా మనల్ని వదిలేదు లేదనమాట. సో వచ్చేస్తున్నాడు మన వెనక్కి M10 పట్టుకొని. సో ఆగట్లేదు చూడండి, ఆగ దించేశాడు. కొంచెం ఛాన్స్ దొరికినా ఎంత డేంజర్ అక్కడ ఎగిరి ఎగిరి కొడేస్తున్నాడు. అయ్యా 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 ఏం కొడుతున్నాడు చూడండి అబ్బా. సో నాన్ స్టాప్గా అలా ఎగిరికొని మన వెనక్కి అగొండగండి ఈ సైడ్ నుంచి వచ్చేస్తున్నాడు. ఎంత ఎంత IQ చూసారా, మంచి IQ మీద ఆడుతున్నాడు. సో అస్సలు అస్సలు కొంచెం ఛాన్స్ దొరికితే దూరేద్దాం కొట్టేద్దాం, అదే 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 కసి అనమాట. కసి మాత్రం తగ్గట్లేదు మనోడికి. సో మనమైతే కొంచెం హీల్ చేసుకోవాలి. సో ఊపు రానివ్వలేదు నాకైతే మాత్రం, అస్సలు కొంచెం ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా ఊపు రానివ్వకుండా చేశాడు. సో చూద్దాం కిందనైతే వెయిట్. అరే యార్ కింద పడిపోయాను అబ్బా, పడిపోయాను అబ్బా, బై మిస్టేక్. ఓకే పోచినాకైతే వచ్చింది అనమాట ఇప్పుడైతే. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మనడు ఓపెన్ ఛాలెంజ్ మళ్ళీ ఇస్తాడా ఇవ్వండి సరే. అరే యార్ AW ఉంది. సో AW ఉంది. అరే యార్ మాటల్లోనే కొట్టేశారు అనమాట AW ఎంత షార్ట్ ఇప్పుడైతే. అరే ఇదే ఈ టైంకే రావాలా? అయిపోయాను అయిపోయాను అయిపోయాను. సో షార్ట్ రేంజ్కి అయితే వచ్చేస్తాను, మనం ఫాస్ట్గా ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ టైంకే వచ్చింది చూడండి, లో పవర్ మోడ్ అనేసి. సో వచ్చేసి ఎక్కేసి కొట్టేద్దామని M1014 ఊపుకుంటా వచ్చేస్తున్నాడు అనమాట. సో కొంచెం లాంగ్ రేంజ్కి అయితే వెళ్ళాడేమో అని నాకు డౌట్ అయితే వేస్తుంది. అగొండగొండి లాంగ్ రేంజ్ నుంచి ఏం చూస్తున్నాడు? సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ చేసుకోవాలి. ఇందా నుంచి నేను డూ అంటున్నాననేసి మీరేం ఫీల్ కాకండి. సో మనం ప్రతి వారికి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాం, కానీ అతను వచ్చేసి అపోనెంట్లో ఉండేది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట బాస్ గిల్తో. సో మీరు ఎవరో కనిపెట్టండి. ఓకేనా? అబ్బా 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 ఏం చేస్తున్నాడు చూసారు, అసలు స్టంట్లు చేస్తున్నాడు అనమాట. ఓపెన్లో ఉండి ఎమోట్లు వేసుకుంటున్నాడు ధైర్యంగా. సో మన స్టైల్లో మనం ఇచ్చినట్లయితే మరి ఓపెన్లోకి వచ్చి ఎమోట్ లేడు. సో మన స్టైల్లో ఒక జంప్ హెడ్ షాట్ ఇవ్వాలబ్బా. ఫైనల్లీ మనమైతే UMPతో జంప్ హెడ్ షాట్ అయితే ఇచ్చామన్నమాట. పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది, తగ్గేది లేదనమాట. హ్యాష్ట్యాగ్ తెలుగుడి సత్తా ఇన్ ద కామెంట్ బాక్స్ గైస్. సో ఇప్పుడైతే మనకి మ్యాచ్ పాయింట్ అయితే వచ్చిందనమాట. చూడండి చూడండి M10 పట్టుకొని వచ్చేస్తున్నాడు స్ట్రైట్గా. సో ఈ మ్యాచ్ పాయింట్లో మనం ఎలాగైనా కొట్టేయాలి. సో అరే యార్ మిస్ అయింది 1 tap. అరే లాన్కి వచ్చేసాడంట. వాల్ వేసిన వాళ్ళకి ఎలా వచ్చాడో నాకు అర్థం కాలేదు. చూడండి M10 దించేస్తున్నాడు. సో ఇంకా కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అయినట్లయితే ఈ పాటికి మనం కైలాసంలో ఉండేవాళ్ళం. సో ఇందాక మనకి హెడ్ అయితే కొట్టాం, ఓపెన్లోకి అయితే వచ్చాడనమాట. అరే కనెక్ట్ అవ్వట్లేదు. అరే ఎక్కడికి పోతుంది అబ్బా ఏమో షిట్ యార్, హెల్మెట్ ఎగిరిపోయింది చూడండి మనకైతే. సో ఫ్రెండ్స్ ఈ లాస్ట్ రౌండ్కి అయితే మాత్రం సడన్ గా రికార్డింగ్ అయితే ఆఫ్ అయిపోయింది. సో రికార్డ్ ఆఫ్ అయిపోయింది, రికార్డ్ కూడా అవ్వలేదు. సో తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత సేవ్ రిప్లై ఉంటుంది కదా, దాని ద్వారా మనమైతే రికార్డింగ్ సేకరించుకున్నాం. సో ఇది వచ్చేసి లాస్ట్ రౌండ్ అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో ఏం జరుగుతుంది, ఫైనల్లీ మనం ఇవ్వాల్సిన స్టైల్లో 1 tap అయితే ఇచ్చేసాం అనమాట. సో ఫైనల్లీ బూయా కూడా కొట్టేసాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బై బాయ్.